నామినేటెడ్ పోస్టులలో యార్లగడ్డ భాగ్యలక్ష్మికి గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా నియమించినందుకు గాను రేపల్ల పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణ మున్సిపల్ చైర్మన్ కట్టా మంగ వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో మహిళలు వెనకబడిన వర్గాలు దళితులకు ప్రాధాన్యం ఇచ్చారని పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 56% పదవులు కేటాయించారని 135 పోస్టుల్లో మహిళలకు 68 పురుషులకు 67 పదవులు ఇచ్చారని అందులో భాగంగా రేపల్లకు చెందిన యార్లగడ్డ మదన్ మోహన్ సతీమణి యార్లగడ్డ భాగ్యలక్ష్మికి గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా నియమించడం జరిగిందని వీరు గతంలో జెడ్పీటీసీగా పనిచేశారని అన్నారు। ఈ పదవి ద్వారా మన ప్రాంత రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం కలిగిందని అదే విధంగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నామినేటెడ్ పోస్టులలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలకు 50% పైగా పదవులు కేటాయించడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు। రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కార్పొరేషన్స్ సుమారుగా 138 కార్పొరేషన్లకి చైర్మన్ అభ్యర్థులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నామినేట్ చేసినటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగానే మరి మన రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకించి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరిమణి గతంలో జెడ్పీటీసీ సభ్యురాలుగా చేసినటువంటి భాగ్యలక్ష్మి గారిని జిల్లా డిసిఎంఎస్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ముఖ్యమంత్రిగా నామినేట్ చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ సామాజిక వర్గాల వారిని రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ అందులో ప్రధానంగా 50% తక్కువ కాకుండా మహిళలను నియమించాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ప్రారంభం నుంచి కూడాను బీసీ కార్పొరేషన్ నిర్ణయం చేసినప్పుడు కూడా మార్కెటింగ్ యాడ్ చైర్మన్ నిర్ణయం చేసినప్పటికీ దేవాలయ కమిటీ నిర్ణయం చేసినప్పటికీ ఏ కార్యక్రమం ప్రభుత్వం నుంచి నామినేట్ చేయబడినప్పుడు కూడాను 50% తక్కువ కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలు అందులో ప్రధానంగా 50% తక్కువ కాకుండా మహిళలు రానున్న రోజుల్లో రాజకీయ పరంగా మహిళలలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను బయటికి తీసుకొచ్చి సమాజానికి ఒక అంకుటమైన భావంతో సేవ చేసేటటువంటి కార్యక్రమానికి ఆ చెర్యకి నాడు మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు కాబట్టి ఇది భారతదేశంలో ఎక్కడా లేదు। ప్రభుత్వ పరంగా ఏ నామినేటెడ్ ప్రక్రియ ఏది ప్రారంభమైనప్పుడు కూడా అందులో 50% తగ్గకుండా మహిళలు ఈవెన్ 49.1% వచ్చినా కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా 50% తక్కువ అవటం వీల్లేదు। అవసరం అంటే 51% ఈ వర్గాల వారికి ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యంగా దిశగా ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రక్రియలో భాగంగా ఇవాళ 50% పైచిలికే ఈ కార్పొరేషన్స్లో లేడీస్ని నామినేట్ చేయడం జరిగింది। డిసిఎంఎస్ కానివ్వండి డిసిసి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కానివ్వండి ఇవి సాధ్యమైన త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎన్నికలు జరిగేంత వరకు కూడాను ఈ నామినేటెడ్ ప్రక్రియ కొనసాగుతుంది। వీరి పదవుల్లో ఉంటారు ఈ పదవుల ద్వారా రైతాంగానికి ముఖ్యంగా ఎక్కువ సేవ చేయడానికి ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన రైతులకు సేవ చేయడానికి ఒక చక్కటి అవకాశంగా భావిస్తూ మరి ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి గారిని మన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ యొక్క సేవల ద్వారా ఈ ప్రాంతానికి సేవ మరి ఇంకా మంచి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను।